నమస్తే, వెల్కమ్ టు ఎంవీఆర్ న్యూస్. ఇక వార్తల్లోకి వెళ్తే, మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం మేదులాబాద్ లో మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి శామకురం మల్లారెడ్డికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజలు తాను విశ్వసించి భారీ మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, ఎదులాబాద్ మాజీ సర్పంచ్ బట్టి శంకర్, ఎంపీటీసీ కాలేరు సురేష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అప్పుడు పరిస్థితి అండి, ఇప్పుడేమంటుంది కేసీఆర్ మళ్ళీసారి ఓట్లేదు బిడ్డ, అధికారం వచ్చిన తర్వాత 2000 రూపాయలు ఇస్తామంటుంది. ధరలు పెరిగినాయి కాబట్టి వాళ్ళ భోజన ఖర్చులు కూడా పెరిగి ఆ 16 రూపాయలు ఎందుకు? ఆ మన్మంత్రులకు చాక్లెట్లకు పెన్సిళ్లకు ఆ 16 కోసం ఇక్కడ 2000 రూపాయలు ఇస్తామంటుంది. వికలాంగులకు ఇచ్చేటువంటి మరి గతంలో కాంగ్రెస్ పార్టీ 500 ఇస్తే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు 1500 ఇచ్చారు. రేపు 3000 ఇక్కడ పాత్రికేయులకు మిగతా సోదరులకు వేరే పార్టీలు ఉన్న సోదరులకు కూడా ఇప్పుడైనా మన మనసు మార్చి మన అందరికి వేస్తారని వారికి మీరికి సహజంగా మనం వేస్తున్నాం. ఓట్లు వేసిన ఎందుకు దండాలి? ఓట్లు లేదన్నా కూడా దండం. గత ప్రభుత్వాలను చూసిండ్రు, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసిండ్రు. మీరు చాలా మంది పెద్దలు అనుభవం ఉన్నారు, యువకులు ఉన్నారు, యువతులు ఉన్నారు, పెళ్లి అయిన పిల్లలు ఉన్నారు, పెళ్లి కాని పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఒకటి గమనించాలి, గత కాంగ్రెస్ ప్రభుత్వం గానీ తెలుగుదేశం ప్రభుత్వం గానీ ఏం చేసింది? ఈ 4.5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మనం గమనించాలి. మనం అన్ని అనుకునే ఒకటి నాడు కాదు. మన ఇంట్లో కూడా 4 పిల్లలుంటే ఒకనాడు పెళ్లి చేయలేము, 4 పిల్లలుంటే ఒకనాడు బడికి వెళ్ళలేము. వాళ్ళ ఏజ్ని బట్టి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వం అనేది కూడా అన్ని కూడా ఒకటి నాడికి జంతర్ మంతరం చేయము. ఒక గ్రామంలో ఒక పని చేస్తుంది, ఇంకో గ్రామంలో ఇంకో పని చేస్తుంది. ఆ విధంగా మన ఏదిలాబాద్ గ్రామాన్ని అనేక విధాలుగా మనం అభివృద్ధి చేసుకున్నాం. దాన్ని దత్తత తీసుకున్నట్టే ఏదైనా గ్రామం చేసుకున్నాం. గతంలో 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కేసీఆర్ నాయకత్వంలో మనం ఎన్నికలు పోయినాం. 2014 ఎన్నికలు చేసినప్పుడు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి నన్ను పెద్ద ఎత్తున గెలిపించినారు. ఈ గ్రామం అన్నిటికంటే ఎక్కువ కూడా 2700 మెజార్టీతో నన్ను గెలిపించినారు. మా ఊరు పక్క పటేలని అభిమానంతో గెలిపించినారు. అదే అభిమానంతో మరి నన్ను గెలిపించిన వల్లనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కూడా ఉంటారు. వారి నాయకత్వంలో 4.5 సంవత్సరాలు సేవ చేసే భాగ్యం కూడా కలిగింది. ఆ భాగ్యం తెలియజేసినటువంటి మీ అందరికి మరొకసారి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఏమంటే చెప్పుకుంటూ పోతే రేపటి కూడా చెప్పవచ్చు. ఈరోజు మీరు గమనించండి, ఇదంతా రైతాంగం. అధికారం రాగానే మొదటి సంతకం 100,000 రూపాయలు రుణమాఫీ చేసినాం 4 సంవత్సరాలుగా. అందరూ కూడా పెద్ద ఎత్తున నా ప్రచార కార్యక్రమానికి సభకు వచ్చినందుకు మీ అందరికీ కూడా పాదాభినందనం. ఏది ఏమైనా ఏదల బాధంటే మా అన్న మీకు మొత్తం పనులు చేసి పెట్టాడు. కాదు, ఒక్కసారి చెప్తా, ఈ కరెంట్ ఎవరు ఇచ్చారు? 24 గంటలు కరెంటు టీఆర్ఎస్ ప్రభుత్వం మన కేసీఆర్ ఇచ్చిందా లేదా? మరి మరి మన 8 కోట్లతో మన చెరువు అంతా కూడా మనీ ట్యాంక్ బ్యాంక్ చేసింది ఎవరు? మన సుదీర్ఘంగా చేసిందా కదా? మరి ఇంకేం కావాలి మీకు? నీళ్ళు వచ్చినాయి, కరెంటు వచ్చింది, మీరు ట్యాంక్ బండ్ వచ్చింది, ఇంటింటికి పిచ్చిలు వస్తుంది, వృధా పెంచిలు వస్తుంది, ఐఆర్ఎస్ స్కీమ్ వచ్చింది, నెలకు 10 లక్షల రూపాయలు మీకు పిచ్చి రూపాయలు వస్తలేదా? కేసీఆర్ ఇస్తలేదా పిచ్చి రూపాయలు? నెలకు 10 లక్షల రూపాయలు మీ ఊరికి వస్తున్నాయి. నెలకు ఎంత అంట? 80 లక్షలు మీ ఊరికి పైసలు ఇస్తుంట. మీకు మీరు టీఆర్ఎస్ పార్టీకి ఎంత బాధ్యత ఇప్పుడు తెలుసా? 7 తారీఖున మీరు అందరు కూడా మీరు బాకీ వెళ్ళాలిపోవాలి. ఎందుకంటే కారు గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున ఏ ఊరుకు డెవలప్ చేయలే. ఇంత డెవలప్ ఏ ఊర్లో కాలే. అన్ని రోడ్లు అయినాయి, లైట్లు అయినాయి, డ్రైనేజ్ అయింది, మీరు ట్యాంక్ బండ్ అయింది, కరెంట్ అయిపోయింది, అన్ని పనులు అయిపోయినాయి. మంచి గోదావరి నీళ్లు కూడా వస్తున్నాయి. కాబట్టి మనమంతా కూడా ఒక తాటి మీద ఉండి ఒక మాట మీద ఉండి టీఆర్ఎస్ పార్టీని 2వసారి కారు గుర్తుకు ఓటేసి మన సీఎం కేసీఆర్ గారు కానీ అదే మాదిరిగా మేము మల్లన్న కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాను. నేను తప్పకుండా తమలపట్ల మీద చేపిస్తాను.
తప్పకుండా చేపిస్తాం. ఇంకోటి మన సీఎం కేసీఆర్ గారు కూడా తప్పకుండా మీ అందరూ కూడా మీ సొంత జాగాలుంటే వాళ్ళ పాత ఇల్లు ఉంటే అవి కులగొట్టి కొత్త కట్టుకుంటే 5.5 లక్షల రూపాయలు మీకు ఉచితంగా ఇస్తాడు. అదే మాదిరిగా మన కృష్ణమూర్తి అన్న అడిగిన ఇప్పుడు ఏమని గోదావరి జిల్లాలు రావాలి, ట్యాంక్ బండ్ అయితే అయింది జబర్దస్త్, 6 కోట్ల 8 కోట్లతో ట్యాంక్ బండ్ అయింది. గోదావరి జిల్లాలు సామర్పేటకెళ్ళి ఇక్కడ పైప్ లైన్లతో రావాలనుకున్నారు, తప్పకుండా ప్రయత్నం. నేను మా సుధిరెడ్డి అన్న, సుధిరెడ్డి అని ఎక్కడ ఓడు, సుధిరెడ్డి అనే ఎమ్మెల్సీ వస్తుంది, క్యాబినెట్ విప్ వస్తుంది, ఇద్దరం కలిసి తప్పకుండా పైప్ లైన్ తోటి మీ ఊరికి అది ఒక పెద్ద పని కాదు, అది కూడా తీసుకొస్తామని కూడా మీ అందరు కూడా మనం చేస్తాం. దానికి తోడు 320 ఎకరాలు మీ అదృష్టం. ఈ ఊరికే ఉందా, ఈ ఊరికే ఉందా, మాధారం పక్కకు మీ పక్కకే ఊరి పక్కకు ఉంది కాబట్టి వాళ్ళు తప్పకుండా ఐటీ పార్క్ అన్న కానీ ఏదైనా ఒక పెద్ద పార్కు, ఇండస్ట్రియల్ పార్క్, మీ అందరు కూడా పక్కకే ఉద్యోగాలకు వచ్చే ఉద్యోగాలు ఇప్పించే వచ్చేటట్టు చేసే బాధ్యత స్వాతంత్రం వచ్చింది. 70 ఏళ్ళైంది మనకు స్వాతంత్రం వచ్చింది. రకరకాల ప్రభుత్వాలు ఉన్నాయి, రకరకాల కూటములు ఉన్నాయి. ఎవరన్నా చేసిందా మీకు? కాంగ్రెస్ ప్రభుత్వం మీకు చేసిందా? నీళ్ళు ఇచ్చిందా? కరెంట్ ఇచ్చిందా? రోడ్లు ఇచ్చిందా? ట్యాంకర్ ఇచ్చిందా? మరి ఎట్లా ఒకే ఒకటి నాదం, ఏ పార్టీ లేదు, ఏది లేదు. మన ఊర్లో ఏములవాలంటే టిఆర్ఎస్, టిఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే మల్లన్న. అట్లా ఉండండి, అదే మాట మీద ఉండండి. తప్పకుండా షామీర్పేట నేను అన్నా కలిసి షామీర్పేట డీల్ చేస్తాము, మీకు ఇంటి పాలు చేస్తాము, మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు తెస్తాము. మా తెచ్చే బాధ్యత మాది. మీరు ఏ తాగుతున్నాడు కారు గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున మనం మమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మీ అందరి మీద ఉందా లేదా? ఉన్నదా లేదా? తప్పకుండా భారీ ఎత్తున భారీ మెజార్టీ తోటి మీరందరూ కూడా ఓటేయాలి. ఏ తాగుతున్నాడు తప్పకుండా మేము కూడా మీరు అడిగిన అన్ని కూడా చేసే బాధ్యత మా మీద కూడా ఉంది. కాబట్టి జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై సుధీరన్న, జై మల్లన్న, జై మల్ల అంటలేరు ఆ కూడా సిగం వస్తుంది. జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న. మెదక్ జిల్లా టేక్మల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆంధ్ర కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రాజనరసింహ విస్తృత ప్రచారం నిర్వహించారు. మెదక్ జిల్లా టేక్మల్ మండల పరిధిలోని సందుల రూటు, వీల్పుకొండ, బూడగట్టు, సురారంపల్లి, కమర్కత్త గ్రామాల్లో ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ విస్తృత ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి పనులే దర్శనమిస్తున్నాయని అన్నారు. రైతుల సంక్షేమం కోసం సింగూరు నుండి కాల్వల ద్వారా సాగునీటిని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, మహిళా సంఘాలకు 10 లక్షల రుణాలు, ఆసరా, పెన్షన్, ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు లాంటి పథకాలను మేనిఫెస్టో రూపొందించామని అన్నారు. నేను చేసిన అభివృద్ధి పనులు నా గెలుపుకు సహకరిస్తాయని అని ధీమా వ్యక్తం చేశారు. చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. అట్లనే అదే పద్ధతిలో మీరు కూడా 58 ఏళ్ళకు రాగానే మీకు కూడా పెన్షన్ ఇవ్వాలి. 60 కాదు 65 ఏళ్ళకు కాదు 58 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వాలి. అది కూడా 1000 రూపాయల పెన్షన్ కాదు, 2000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. భార్యకు భర్తకు ఎవరికి అర్హత ఉన్నదో అందరికీ పెన్షన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేస్తుంది. 2009లో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ ఒక్క దెబ్బకు ఏకకాలంలో రుణమాఫీ చేసింది. మానికి సంబంధించి సీసీ రోడ్డు, మన గ్రామానికి సంబంధించి మంచినీటి ఎద్దడి ఉంటే తీర్చాలి, మన మెయిన్ రోడ్డు, అన్నిట్లో ప్రధానమైంది, ముఖ్యమైంది. మీ ప్రాంతానికి సంబంధించిన ఇష్యూ ఏంటి అంటే మాకు సాగునీరు అందియాలి, మా పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలి, కాలువ మాకు మాకు నీళ్లు కావాలి, ఈ ప్రాంతంలో మాకు నీళ్లు కావాలి అని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతున్నారు. బాగా బలంగా కోరుకున్నది మాకు నీళ్లు కావాలి సాగుతుందని చెప్పి వ్యవసాయానికి. అది కూడా
పెద్ద పని చిన్న పని కాదు, ఆషామాషి కాదు. ఆ పని కూడా సాగునీరు కూడా మీ ప్రాంతానికి ఏమంటున్నారంటే ఎక్కడికైతే జాగలు లేవు అక్కడ 2 ఎకరాలు 3 ఎకరాలు కొనుగోలు చేసి ప్లాట్లు చేసి మీకు కేటాయిస్తే అందులో మీరు ఇల్లు కట్టుకుంటారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఇకపోతే పెన్షన్ల విషయం వస్తే మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని మహమ్మద్ నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆల్మైపేటెల్లం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కౌడిపల్లి మండల పరిధిలోని మహమ్మద్ నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆల్మైపేట ఎల్లం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఎల్లం, మాజీ ఎంపీపీ యాదగౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేయడం జరుగుతుందని, ఇలాంటి చర్యలు పునరావృతమైతే కాంగ్రెస్ పార్టీ తీసుకునే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీతో పాటు అరులందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మధుసూదన్ రెడ్డి, బెస్తా అనిల్, రఘు, మనోహర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరపున, సునీతమ్మ తరపున చేతి గుర్తుకు ఓటేయాలని ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో తిరగడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళినా మరి సునీతమ్మకు ఓటేస్తామా, మాకు ఇంతకుముందు ఉన్నప్పుడు మంచి పనులు చేసింది, మళ్ళీ ఇప్పుడు మా సునీతమ్మని గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. మరి మమ్మందర్ గ్రామంలో ఇంతకుముందు చేసింది సునీతమ్మనే. సీసీ రోడ్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ప్రతి ఒక్క పని ఇచ్చింది సునీతమ్మనే కాబట్టి సునీతమ్మకే ఓటేసి, చేయిగుర్తుకు ఓటేసి గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఇంత గొప్పలు చెప్తూనే మిషన్ కాకతీయ వాళ్ళ కార్యకర్తల జీవులకే వెళ్ళే పని తప్ప ప్రజలకేమి దానివల్ల ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర గత 5-6 సంవత్సరాల కింద అవన్నీ రిపేర్ చేయడం జరిగింది. ఓన్లీ వాళ్ళు పార్టీ కార్యకర్తలు బతకడానికి చేసుకున్న పని తప్ప అది రైతులకు మేలు జరిగేది కాదు. ఇక గొప్పగా చెప్పుకునే మిషన్ బాధ్యత కదా. మరి ఇంతకుముందు కేసీఆర్ చెప్పాడు నేను నీళ్ళు చెప్పి ఇంటింటికి నీళ్ళు ఇస్తేనే ఇచ్చిన తర్వాతనే ఓటుకు అడగనికి వస్తాను. మరి హామీ లేట్ పోయినాయో, నీళ్ళు అయితే లేవు, దాన్ని కమిషన్ల కాకతీయ అని వాళ్ళ నాయకులే చెప్తున్నారు. కమిషన్ భగీరత, కమిషన్ కాకతీయ అని అది ప్రజలకు కూడా అర్థమైపోయింది. వాళ్ళు చేతల ప్రభుత్వం కాదు కోతల ప్రభుత్వం అని. ఇంకోటి గతంలో మేమై చూడలే రజాకార్ల పాలు ఎట్టుంటారు కానీ పెద్దమంతి చెప్పంగా విన్నాం. ఇంకా టీఆర్ఎస్ వాళ్ళని కూడా సేమ్ అదే కార్యం నడుస్తున్నది. ఏ ఇంటికైనా అమ్మకి సానుకూల వాతావరణం కనబడుతున్నది. ఈసారి అమ్మ గెలవడం ఖాయం. నిన్న జరిగిన ఒక దురదృష్ట సంఘటన ఏంటంటే, నా ప్రచారంలో భావన నా రామనాయక్ తండకి వెళ్ళడం జరిగింది. అక్కడ మాలాంటి యువకులు ఎవరైనా పొరపాటు చేస్తే పెద్ద మనిషి లాంటి వాళ్ళు ఉండి దాన్ని సరిదిద్దాలి. కానీ ఒక పెద్ద మనిషి ఆడ ఉండి యువకులను రెచ్చగొట్టి దాడి పాల్పడి వచ్చింది. అక్కడ మా అమ్మ మేడం గారు కానీ మా పార్టీ నాయకులు గారు కానీ మమ్మల్ని కంట్రోల్ చేయడం వల్ల అక్కడ సద్మందం తప్పితే వాళ్ళలాగా మేము కూడా చిల్లర వేయాలనుకుని అంతకన్నా ఎక్కువ. ఇలాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ అయితే ఓ స్టేజ్లో మేము కూడా మా పెద్ద మనుషుల మాట వినడం కూడా కష్టమవుతుందేమో. ఈ టీఆర్ఎస్ నాయకులకు ఇది ఒక హెచ్చరికగా చెప్తాను. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు గంగు రమేష్ ఆధ్వర్యంలో సుమారు 500 బైకులతో ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈరోజు పట్టెంచెరు నియోజకవర్గంలో పరిపూర్ణానంద స్వామి రాకతో గణేష్ గడ్డ గ్రామం నుంచి బీహెచ్ఎల్ వరకు రోడ్డు షోకి ప్రజలు రావాలని పిలుపునిచ్చారు. జనతా పార్టీ ఆధ్వర్యంలో పరిపూర్ణంద స్వామీజీ మరి పెద్ద ఎత్తున బహిరంగ సభకు మేము తరలి వెళ్తా ఉన్నాం. మరి యొక్క బహిరంగ ఇదొక ర్యాలీ పరిపూర్ణంద స్వామి గణేష్ గడ్డ నుంచి బీహెచ్ఎల్ వరకు ఈ యొక్క ర్యాలీ ఉంటుంది. ఈ యొక్క ర్యాలీతోని మరి పడంచెరు కాన్స్టిట్యున్సీలో బాగా బిజీ. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పడంచెరు కాన్స్టిట్యున్సీలో కాషాయ జెండం ఎగురవేయడం ఖాయమని చెప్తా ఉన్నాం.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సూరారం మైదానంలో టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి స్థానిక టీఆర్ఎస్ నాయకులు భారీగా పాల్గొన్నారు. 130 డివిజన్ సురారం రామలీల మైదానంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేకానంద మాట్లాడుతూ, కేసీఆర్ గారికి మన అవసరం కంటే ప్రజలకే కేసీఆర్ అవసరం ఉందని, కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది. 2014 ముందు కరెంటు సమస్య అధికంగా ఉండేదని, ఇప్పుడు 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రమని, మాయకూటం ఇలా ఏర్పడి ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారం కోసం ప్రయత్నిస్తున్నారని, అలాంటి వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, అలాంటి వాళ్లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. సందర్భంగా పలు పార్టీల కార్యకర్తలు భారీ సంఖ్యలో టీఆర్ఎస్ లో చేరారు. మరి వాళ్ళ మాటలు పోటీ అవసరం, ఎందుకంటే మనం ఎప్పుడైనా ప్రభుత్వం నుండి పైసలు వచ్చే చెట్లు మనం ఎక్కడ చూసామా? అదే కళ్యాణలక్ష్మి కింద, చాది మువార కింద మరి 50,000, 70,000 ఇప్పుడు 100,000 రూపాయలు చెట్లు మన ఇంటి వరకు వచ్చినాయా లేదా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఎప్పుడైనా ప్రభుత్వం నుంచి పైసలు వస్తే ఊహించినమా, కలగన్నమా? అలాగే ప్రభుత్వం డబ్బులు మన కళ్ళ ముందుకు వస్తా ఉండండి, అది కేసీఆర్ గారి ఘనత, అది చెప్పక తప్పని చెప్పి కేంద్రంలో మనస్ఫూర్తిగా మనం చేస్తున్న ప్రభుత్వం. కాబట్టి ఈ నాయకత్వాన్ని బలపరిచి ముందు తీసుకెళ్లాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉన్నది. ఈరోజు చాలా పని చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనం ఈరోజు ఇంకా చాలా సాధించుకోవాల్సిన అవసరం ఉంది మనకి. ఈరోజు ఇదే సురారంలో 60 గజాల్లో మరి ఆ రోజు 2 సార్లు పోలీసు వచ్చి ఖాళీ చేస్తా అంటే అది మనం వచ్చి కాపాడుకున్నాం. అదే ఈ ప్రభుత్వంలో కేసీఆర్ గారు దృష్టికి పోయింది, పలానా 60 గజాల్లో 2,400 కుటుంబాలు పై చీలుకున్నాయి, కోర్టు కేసు ఉంది, కోర్టు నుంచి బయటికి పంపించమని చెప్పి ఆ రోజు అంటే ముఖ్యమంత్రి ఒకటే మాట అన్నారు, మనది పేదల ప్రభుత్వం, మనం పేద ప్రజల గురించి ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో వారికి ఖాళీ చేసేది లేదని కళాఖండిగా కోర్టు సమాధానం చెప్పినటువంటి సత్త ఉన్న కమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ మాట అంటే మన కలెక్టర్ గారికి నెల జైలు పడ్డది. అయినా మనం సుప్రీంకోర్టు పోయి కొట్టాడుకొని మళ్ళీ తీసుకొచ్చి ఆ కోర్టు కేసు క్లియర్ చేసుకున్న సంగతి మనం చేస్తా ఉన్నా. ప్రజల గురించి ఆలోచన చేసే నాయకుడు మరి పొద్దు, ప్రజల గురించి ఆలోచన చేసే వారే కావాలి, ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీయే కావాలి. అందుకే ఈరోజు ఎక్కడ పోయినా కారు కేసీఆర్ గారు కారు గుర్తి ఉంటాడు తప్ప వేరేది కాదు. ఈరోజు అయితే మన తెలంగాణ వచ్చిందో, మళ్ళా మన తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుపడ్డానటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఈ 4 సంవత్సరాల్లో మళ్ళీ ఇంతకుముందు ఉన్న సీఎంలు చేసిన అభివృద్ధి ఏందో, ఇప్పుడున్న మన కేసీఆర్ నాయకుడు చేసిన అభివృద్ధి ఉందో మనకు అందరూ కనబడుతుంది కళ్ళు కట్టినట్టుగా. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ మనం రెండోసారి కూడా మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చేసుకోవాలని కోరుకుంటూ, మన 10 రోజుల నుంచి మనం ఎలక్షన్ ప్రారంభ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసినాం. 10 రోజుల నుంచి కూడా అనేకమైన స్పందన వస్తూ ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వానికి. కారు గుర్తుకే ఓటేస్తామని స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు కొంతమంది, పోతే మీరు రావాల్సిన అవసరం లేదు, మన తెలంగాణ గవర్నమెంట్ చూసిన అభివృద్ధి కళ్ళకట్టినట్టు కనబడతా ఉంది, ఇంకా కొన్ని లోటుపాట్లున్నాయి, ఇంకా కూడా ఈ సంవత్సరం ఈ 5 సంవత్సరాలు మళ్ళీ మన బంగారు తెలంగాణ ఏదైతే కేసీఆర్ కంకణ కట్టిన బదులు అయ్యారో మళ్ళీ అదేవిధంగా మన ఇలా తెలంగాణ బంగారు తెలంగాణ సాధించుకోనికే ఆస్కారం. గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డీకే అరుణ విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా మల్తగల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గద్వాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డీకే అరుణ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మల్లకల్ మండల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా డీకే అరుణ మాట్లాడుతూ, అమరవీరులను తెరాస ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. రైతు పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఆనాడు ఈనాడు ఏనాడైనా అండగా ఉంటుందని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. మాయమాటల తెరాసను తరిమికొట్టి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. తెలంగాణలో దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ తాను తన కుటుంబమే పదవులను అనుభవించి దళితులను మోసం చేశారని మండిపడ్డారు. రైతు రుణమాఫీ చేయకుండా రైతు బంధు పథకం అమలు చేసిండు, రైతులను దోపిడీ చేసిందని డీకే అరుణ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వర్గాలకు న్యాయం చేసి అందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ నుంచి మీసాల రాముడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు డీసీసీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, సిపిఐ ఆంజనేయులు బిజారం సత్యారెడ్డి, పటేల్ అరుణ, రఘునాథ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కృష్ణంరాజు, మీసాల రాముడు, బండిసీను రాజు, లక్ష్మణ, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మరి పెద్దపల్లి గ్రామం ఇంతకుముందు అన్న రన్నారెడ్డి అని చెప్పినట్టు మల్లకల్ మండలంకి గేట్ వే, అంటే ఇక్కడ నుంచి మల్లకల్ మండలం ప్రారంభం అవుతుంది. మరి పెద్దపల్లి గ్రామం ఈరోజు ఏం చేసింది ఏం తెలియదు. తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది, తెలంగాణ రాష్ట్రం మనకి ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఎన్నో ఆయన భార్య, పిల్లలు, కొడుకు, కోడలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, అల్లుడు, ప్రతి ఒక్కరు బిడ్డ,
అందరిని కలుపు మేనాలను మేనలను పెళ్ళ పిల్లలు అందరు పోయి సోనియా గాంధీ దగ్గర పోయి దండాలు పెట్టి వచ్చిండ్రు. తెలంగాణ ఇచ్చినందుకు దండాలు పెట్టి ఏమడిగి నన్ను ముఖ్యమంత్రి దేవని అడిగిండు. తెలంగాణ నన్ను ముఖ్యమంత్రి దేవని అడిగిండు. ఆయన అడిగిందంటే ఆయన పదవుల కోసం ఎంత వ్యామోహంతో ఉన్నాడో ఆ ఒక్క మాటతో అర్థమైపోయిందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. మెదక్ జిల్లా నర్సాపూర్ టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మురళీ యాదవ్ సమక్షంలో నాగులపల్లికి చెందిన పలువురు యువకులు టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. మండల కేంద్రమైన పాపన్నపేటలో షిరిడి సాయిబాబా ఆలయం 9వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం గణపతి పూజ నుండి సాయంత్రం బాబా పల్లకి సేవ వరకు భక్తులతో కిటకిటలాడింది. మెదక్ జిల్లా పాపన్నపేటలో షిరిడి సాయిబాబా ఆలయ 9వ వార్షికోత్సవం ఆలయ కమిటీ ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవం సందర్భంగా గణపతి పూజ, బాబాకు క్షీరాభిషేకం, పట్టు వస్త్రాలు, పూల అలంకరణ చేశారు. సత్యనారాయణ స్వామి వ్రతం కొమ్మరి రమేష్ దంపతులు నిర్వహించగా 108 లీటర్ల ఆవు పాలతో గజవాడ రాజేశ్వర్ గుప్తా క్షీరాభిషేకం చేయించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ బాబా ఆలయం రోజు రోజుకు దాతల సహాయంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమం చేపట్టిన దాతలు సహకరించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాములు, దోమకొండ కిషన్ రెడ్డి, బెజగం విఠలేశ్వర్, విఠలోక్షప్ప, ఉప్పరి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ఇక్కడనే పెట్టేద్దాం. ఆడేడు ఎందుకు సంఖ్య లేదు మళ్ళీ ఆ ఊరుకురో ఊరుకురో ఆగుతుంది ఎందుకు పటాపట పెట్టేయండి అప్ప. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పద్మ నరసింహారెడ్డి సాధారణ సర్వసభ సమావేశం నిర్వహించారు. కౌడిపల్లి మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీపీ పద్మ నరసింహారెడ్డి హాజరై వివిధ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ వేసవికాలం రానున్న నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, ప్రజలు వీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత పంచాయతీ సెక్రటరీలు చూసుకోవాలని, అదేవిధంగా గ్రామంలో వీధి లైట్లు, మురికి కాలువల శుభ్రతపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కర్ణశీల, వైస్ ఎంపీపీ సున్నం సతీష్, ఆర్డబ్ల్యూఎస్ డిఈ కిషన్, పిఆర్డిఈ వేణుగోపాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శుద్ధ వచ్చి మరి ఇవరకే మీకు గ్రామంలో కాలువలు తీసే వాళ్ళని పెట్టుకున్నారు అనుకుంటాం మరి వాళ్ళకి జీతాలు ఇస్తున్నారా కట్టండి. మరి వాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్నారని ఎంఆర్ఓ డిపార్ట్మెంట్లో పెండింగ్ పెట్టుకున్నారని తెలిసింది. మరి డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం శుద్ధ వహించి మరి పేదవాళ్ళు వాళ్ళ బియ్యం కోసం నీళ్ళ కోసం ఎలాంటి దీనికోసం అడుగుతుంది కాబట్టి మనం కొంచెం శ్రద్ధ వహించి ఆ సమస్య తొందరగా తీర్చాల్సిందని కోరుకుంటాం. మరి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా నీళ్లు కూడా మరి కాలం బాగా తీసాము. మరి వచ్చే రాబోయే కాలంలో ఇంకా తాగునీ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి మేము ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీలకు చెప్పేది ఏంటంటే మిషన్ పగిన దానిలో ప్రతి ఇంటికి అందేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరు ఎక్కడ కూడా కప్ బ్యాగ్ ఒక్కొక్క జీపీలో 1 lakh చేయాలి. 20-30 beds మాత్రమే జరగడం అనేది జరిగింది కాబట్టి దానికి వాటర్ సరిగా ఉందా, తర్వాత ఏంటంటే ఆయన సరిగా ఉందా, మన సంరక్షణ సరిగా
నియోజకవర్గం బాచ్పల్లి గ్రామ పరిధిలోని ఇంద్రానగర్ లో గ్రామ సర్పంచ్ ఆగం పాండ్ చేతుల మీదుగా సయ్యద్ సలీం ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. సర్పంచ్ ఆగం పాండు మాట్లాడుతూ, డిసెంబర్ 7 జరగనున్న ఎన్నికల్లో కేపీ వివేకానందను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కార్యకర్తలను కోరారు. రైతులకు ఉచిత కరెంట్, ఎకరానికి 4,000 రూపాయలను, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్, మత్స్య కార్య సంఘం వారికి ఉచిత చేప పిల్లల, మరి ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారిని మరలా ముఖ్యమంత్రిగా గెలిపించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లన్ కృష్ణారెడ్డి, ముదిరా సంఘం అధ్యక్షులు ఆగంరాజు ముదిరాజ్, యువనాయకులు కొలన్ బాలరెడ్డి, ముద్దసాని మహేందర్, మహిళలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాచ్పల్లి గ్రామ పరిధిలో ఉంది. మనము పొద్దున 6 గంటలు 7 గంటలు చేసి ఎప్పుడే కానీ ఓటు ముందేసినా కానీ ప్రచారం పబ్లిక్తో చేయాలి, లేకపోతే మరొకటి ఇంకోటి చేస్తాం. ఆ టైం లేకుండా మనం జాగ్రత్త పడి పొద్దున్న లేచి 7:30 నుంచి కూర్చొని ఓట్లు వేసేసేయాలి. మన ఓట్లు ముందు వేసినా కానీ ప్రతి ఒక్కరి దగ్గర పోయి ఓటు అడిగి మనం వేయించుకోవాలి, లేకపోతే మనం నికోడేసినాక మన అభ్యర్థిని గెలవకుండా అయిపోతుందని చెప్పేసి మనం చేస్తూ ముగించుకుంటాం. విజయవర్గంలో 5,14,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి మన గ్రామంలో 30 నుంచి 32,000 ఓట్లు బాచ్పల్లి గ్రామ పరిధిలో ఉంది. మనము పొద్దున 6 గంటలు 7 గంటలు చేసి ఎప్పుడే కానీ ఓటు ముందు వేసినా కానీ ప్రచారం పబ్లిక్తో చేయాలి, లేకపోతే మరొకటి ఇంకోటి ప్రారంభత్వం చెప్పుకున్నాం. మనం 7వ తారీఖున పొద్దున్నే లేచి మన ఓటుని మనం మన ఓటు హక్కుని నిర్వహించుకొని మరి మన బూత్ కమిటీ సభ్యులు మరి అందరు కూడా మన తెలంగాణ రావాలి. మనకు మన ఏ రోజైతే మన తెలంగాణ వచ్చిందో మళ్ళా మన తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుపడ్డానటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఈ 4 సంవత్సరాల్లో మళ్ళీ ఇంతకుముందు ఉన్న సీఎంలు చేసిన అభివృద్ధి ఏందో, ఇప్పుడున్న మన కేసీఆర్ నాయకుడు చేసిన అభివృద్ధి ఉందో మనకు అందరు కనబడుతుంది కళ్ళు కట్టినట్టుగా. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ మనం 2వసారి కూడా మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసుకోవాలని కోరుకుంటూ, మళ్ళీ అదేవిధంగా మనకు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా తాజామాజా ఎమ్మెల్యే గారు మన వివేకానందని మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒక ఈ బాచ్పల్లిలో అందరు కూడా ఇలా ఒక తెలంగాణ గురించి మాది తెలంగాణ అని చెప్పి అందరు కూడా స్వయంగా అందరు కూడా స్వచ్ఛానందంగా వచ్చి ఇలా కారు గుర్తు కొట్టేస్తామని ప్రజలు తీర్పు ఇస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం రోజు మన 10 రోజుల నుంచి మనం ఎలక్షన్ ప్రారంభ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసినాం. కష్టపడితే అదే రకంగా మళ్ళీ మనం ఈ ఒక్క నెల కష్టపడితే మళ్ళీ మనకు అదే రకంగా తెలంగాణ బంగారు తెలంగాణ చూడవచ్చు మనకి. ఎందుకంటే ఇలా మనం ఏదైతే రేపు 7వ తారీఖు ఓట్లు అయితే ఏదైతుందో ముందే అందరు యూత్ ఖచ్చితంగా ముందు ఓటు చేసి ఏదైతే ఎక్కడెక్కడైతే రానోళ్ళు పెద్ద మనుషులు ఉంటే. జోగులాంబ గద్వాల్ జిల్లా అలాంపూర్ తాలూకా రాజోలి మండలంలో శివసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పరశురాం గడప ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలీబాబా పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. ప్రజలు తప్పకుండా మా పార్టీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ పాలనలో దండం పెట్టి దరఖాస్తు పైరవి చేసుకునే చోటు లేకుండా నేరుగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందిస్తామని తెరాస అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం రోజు పాపన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించగా మహిళలు బ్రహ్మరథం పట్టారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో అన్నారం తాండ, నార్సింగి, తమ్మాయిపల్లి, ముద్దాపూర్, మల్లంపేట్, కందిపల్లి, పాతలింగాయపల్లి, కొత్త లింగాయపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మ దేవేంద్ర రెడ్డి పలు గ్రామాల్లో ముమ్మర ప్రచారం చేశారు. ప్రతి గ్రామంలో మహిళలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సొంత స్థలంలోనే ఇల్లు నిర్మాణానికి 5 లక్షలు ప్రభుత్వం ఇస్తుందని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మండలాన్ని శస్యశ్యామలం చేస్తామని, రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రశాంత్ రెడ్డి, ఎంపీ పవిత్ర దుర్గయ్య, ఆలయ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అనిల్ రెడ్డి, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. మరి ఆ పెళ్లి బాధ్యతను ఒక మేనమామ లెక్క కేసీఆర్ తీసుకొని ఎందుకంటే ఫస్ట్ ఒక 50 ఎక్కువ అయితేనే మొదలు పెట్టిండు.
తర్వాత జర 75,000 చేసిండు, జర చేయి సుధరాయించినాక 116,000 రూపాయలు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే పెళ్లి పెట్టుకుని లగ్గ మాట్లాడుకుంటప్పుడే నేను 3 తులాల బంగారం నా బిడ్డకు మావెడతా, ఎందుకంటే కేసీఆర్ పథకం నాకు 100,000 రూపాయలు వస్తుంది అంత భరోసాను కేసీఆర్ సార్ పేదించి అవి అలాంటి పథకం తీసుకొచ్చినాం. అంతేగాదు మళ్ళీ కాంతికు బిడ్డ ఇంటికి వస్తుంది, వస్తే కూడా తల్లిదండ్రులకు భారం కాకుండా ఆడపిల్ల పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000, అంగన్వాడి స్కూళ్ళల్లో మంచి పాలు గుడ్లతో అన్నం పెట్టి బిడ్డ తల్లి క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉంటారని గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయితే కేసీఆర్ కిట్ ఇవ్వడం, ఆ పిల్లలకు కూడా అంగన్వాడి స్కూళ్ళలో చదువు చెప్పడం, రెసిడెన్షియల్ స్కూళ్లు సన్నబియ్యం అన్నంతో హాస్టల్లో భోజనం, ఇవన్నీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే బాధ్యత తీసుకుంది. పెన్షన్లు 65 సంవత్సరాలు నిండిన పెద్ద మనుషులకు పెన్షన్లు ఇస్తా ఉన్నాం. నిజంగా ఒక కొడుకు మీద ఆధారపడి బతికే కొడుకు ఇబ్బంది ఉంది, నేను ఎట్లా బతకాలి కొడుకు మీద ఆధారపడి ఎట్లా ఈ గోసేది నా కష్టమైంది అనే సమయంలో ఒక పెద్ద కొడుకు లెక్క నేనే సాత్వం మిమ్మల్ని అని చెప్పేసి 1,000 రూపాయలు పెన్షన్ చేసి ఇంకో 4 ఏళ్ళు ఎక్కువ బతికేటట్టు చేసిండు కేసీఆర్ గారు, దాన్ని ఇప్పుడు 2,016 రూపాయలు చేసుకుంటా ఉన్నాం. అట్లనే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదెల మండలంలోని బుంతపల్లి గ్రామంలో కాంగ్రెస్ మహాకూటమి అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ ని గెలిపించాలని మహాకూటమి నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదెల మండలంలోని బంతపల్లి గ్రామంలో కాంగ్రెస్ మహాకూటమి అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ ను గెలిపించాలని కాంగ్రెస్ టీడీపీ నాయకులు బుంతపల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిన్నార మండలం నాయకుడు నాగేందర్ గౌడ్ మాట్లాడుతూ పడంచెరు కాన్స్టిట్యూన్సీలో మహాకూటమి అభ్యర్థిగా శ్రీనివాస్ గౌడ్ గారిని 50,000 మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తామని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని, ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికొక ఉద్యోగం, దళితులకు 3 ఎకరాల పొలం ఏవి కూడా చేయలేదని, మాయమాటలు చెప్పి గద్దెనెక్కి ఏ ఒక్క హామీలను కూడా నెరవేర్చలేదని ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని, పటంచెరు కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని అన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కనిపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమార్ గౌడ్, శంకర్ యాదవ్, వినోద్, కాంగ్రెస్ టీడీపీ టీజేఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత మరి తెలంగాణ ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత మరి ఫస్ట్ ఎలక్షన్లు అయిన తర్వాత ఎన్నో వాగ్దానాలు చేసి కేసీఆర్ గద్దెని ఎక్కడం జరిగింది. మరి ఎక్కిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు, అదేవిధంగా మేనిఫెస్టోలు పెట్టినటువంటి ఒక్కటి కూడా అమలు చేయలేరు కాబట్టి ఇవాళ ప్రజలు బుద్ధి చెప్పడానికి తయారున్నారు. మరి ఈరోజు మా పొటంచెరు నియోజకవర్గంలో కాట శ్రీనివాస్ గారు 50-60,000 మెజారిటీతో గెలుస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రజలలో ఉండి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ మరి గ్రామాల అభివృద్ధి చేసుకుంటూ పోయింది కాబట్టి ప్రతి గ్రామంలో ఆయనకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మా గుమ్మడిదెల మండలంలో కూడా పెద్ద మెజార్టీ తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ గుమ్మడిదెల మండలం అదే జిన్నారం మండలంలో 10,000 మెజార్టీ తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పకుండా గెలిపించి ప్రజలకు ఏ అవసరాలున్నా మేము ముందుండి ఎమ్మెల్యే గారితో ప్రభుత్వం కూడా ఏర్పాటు అవుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారితో మరి ప్రతి గ్రామానికి ప్రతి గ్రామ అభివృద్ధికి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే మేనిఫెస్టోలు పెట్టారో తప్పకుండా అమలు చేపించే ప్రయత్నం చేసి తప్పకుండా ప్రజల వెంబడే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు తప్పకుండా చేతి గుర్తుకే ఓటేసి గెలిపించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు. 4.5 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో మిన్పూర్, దౌలాపూర్, ముద్దాపూర్ గ్రామాల్లో అనుకున్నంత అభివృద్ధి జరగనందునే మండల గ్రామాల్లో ప్రజల ఆకాంక్ష మేరకే టీఆర్ఎస్ పార్టీని వీడుతున్న ఎంపీటీసీ కమ్మరి మంజుల శ్రీనివాస్ మీడియా ముందు వెల్లడించారు. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీటీసీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన మా ప్రజల అభిష్ట మేరకు అప్పట్లో టీఆర్ఎస్ పార్టీలో చేరాను, కానీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నందుకే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. నా పేరు కమ్మరి మంజుల, కొండపేట మండల్, మిన్పూర్ గ్రామం ఎంపీటీసీగా 2014 సంవత్సరంలో నేను గెలిచినాను. 3 కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ ఉండగా నేను స్వతంత్ర అభ్యర్థిగా మా 3 గ్రామాల ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించినారు. మా 3 గ్రామాల ప్రజల కొరకు, మేరీ కొరకు మేము అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తే మా 3 గ్రామాలు అభివృద్ధి జరుగుతాయని అనడం వలన మేము అధికారంలో ఉన్న పార్టీలోకి చేరినాము. కానీ ఈ 4.5 సంవత్సరంలో మాకు ఈ మా 3 గ్రామాలకు కూడా ఏమీ అభివృద్ధి జరగలేదు. మా ప్రజలకు ఏమి చేయలేకపోయినామని మా బాధకరంగా ఉండడం వల్లనే మేము అధికారం
ఈ టీఆర్ఎస్ పార్టీకి మేము రాజీనామా చేసినాము. నా పేరు కమ్మరి మంజుల, అసంపేట మండల్ మిన్పూర్ గ్రామం ఎంపీటీసీగా 2014 సంవత్సరంలో నేను గెలిచినాను. మూడు కాంగ్రెస్ టీడీపీ టీఆర్ఎస్ ఉండగా నేను స్వతంత్ర అభ్యర్థిగా మా మూడు గ్రామాల ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించినారు. మా మూడు గ్రామాల ప్రజల కొరకు మేరీ కొరకు మేము అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తే మా మూడు గ్రామాలు అభివృద్ధి జరుగుతాయని అనడం వలన మేము అధికారంలో ఉన్న పార్టీలోకి చేరినాము. కానీ ఈ 4.5 సంవత్సరంలో మాకు ఈ మా మూడు గ్రామాలకు కూడా ఏమీ అభివృద్ధి జరగలేదు. మా ప్రజలకు ఏమి చేయలేకపోయినామని మా బాధాకరంగా ఉండడం వల్లనే మేము అధికారం ఈ టీఆర్ఎస్ పార్టీకి మేము రాజీనామా చేసినాము. ఎప్పుడు మేము ఉండగా ఉంటామని చెప్తున్నాం, ప్రజలకు అందుబాటులో ఉంటామని ప్రజాసేవ చేస్తామని మేము మా మూడు గ్రామాల ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో ఈరోజు కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 19 నుండి 25 వరకు నిర్వహించిన కంటి వెలుగులో 1550 పరీక్షలు నిర్వహించినట్లు, 219 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించినట్టు, 245 కంటి అద్దాలు అందజేసినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ప్లేస్ లో ఇక్కడ 19th కి స్టార్ట్ అయింది. 19th నుంచి ఇప్పుడు స్పెక్స్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పటి వరకు 289 మెంబర్స్ కి జరిగింది. ప్లస్ ఆపరేషన్స్ లో వచ్చిన 65 మెంబర్స్ కి సజెస్ట్ చేయడం జరిగింది. అండ్ దెన్ టోటల్ పాపులేషన్ ఇప్పుడు 1556 మెంబర్స్ కి ఇవ్వడం జరిగింది. చూసిన నంబర్ ఆఫ్ పేషెంట్స్ 220 మెంబర్స్ అండ్ 25 మెంబర్స్ సర్జరీ రాయడం జరిగింది. డేస్ ఇప్పటికి 5 డేస్ అయింది. నెక్స్ట్ కంటిన్యూ టెల్ డేట్ 23. తెరాస పాలనలో దాచుకోవడం దోచుకోవడం తప్ప చేసిందేమీ లేదని మెదక్ ప్రజాకూటమి అభ్యర్థి ఉపేందర్ రెడ్డి అన్నారు. పాపన్నపేటలో మంజీర గార్డెన్ లో ప్రజాకూటమి మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. చూడంగానే చేతి గుర్తు కనబడుతుంది, దానిపై మీరు నొక్కండి, లేకపోతే
ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.